సో ఇప్పుడు ఈ పెన్షన్స్ అనేది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ మనం చూస్తున్నాం సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా పెన్షన్స్ అనే దాంట్లో డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పెన్షన్స్ అనేది, అంత డబ్బులు ఇస్తారనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటిది చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలకు సంబంధించి 50 వేలు దాటిన వాళ్ళందరికీ 4 వేలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. ఆల్రెడీ నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి 4 వేల పెన్షన్ పొందుతానని ఏం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నిన్న 3 వేల 500 మాత్రమే నేను ఇవ్వగలను, దానికి సంబంధించి ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ లెక్కలు ఉన్నాయని చెప్పేసి ఆయన క్లియర్గా వేసి చూపించారు. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వీళ్ళు జగన్ వస్తే నేను 130 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి జగన్ చెప్తూ ఉన్నారు, 2 లక్షలు ఇచ్చానని చెప్పేసి జగన్ చెప్తున్నారు. వాలంటీర్లు కాకుండా ఏదైతే సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, మిగతా ఉద్యోగాలకు సంబంధించి మెయిన్గా ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, ఈ పెన్షనర్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు అంటే ఆల్రెడీ మీరు ఇందా చెప్పినట్టు వ్యతిరేకత ఉంది, పెన్షనర్స్ మీద ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఎందుకు ఆ నెగిటివిటీని చంద్రబాబు నాయుడు యాడ్ చేసుకోలేకపోయాడు? 4 వేలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు జగన్ ఎందుకు టార్గెట్ చేయలేకపోయాడు? ఓకే, ఫస్ట్ చేయాల్సిన తప్పంతా చేసేసినారు కదా. ఒక 3 నెలలు వాళ్ళ ఆస్థాన ఛానల్లో కూర్చొని శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఛానల్స్. అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పైపించి ఎలక్షన్ టైంలో ఉన్న పద్ధతి కొన్నారు. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పంపించినారు, లేని తంటాతే నెత్తినేసుకున్నారు. ఇప్పుడు మొదటి నెల మన సచివాలయాలు పోయేట్టుగా చేసుకున్నారు, అప్పుడు బూమ్ ర్యాంగ్ అయింది. తర్వాత May 1వ తేదీన బ్యాంకులు వేస్తున్నారు, బ్యాంకులు వేస్తే తిరుతున్నారు. కానీ మీ ఛానల్ ఏం చెప్తున్నాయి, ఎన్డీఏ విజయం బ్యాంకుల్లో కాతయ్యడం. ఆయన ఏకంగా పోయి ఎలక్షన్ కమిషనర్ కి బ్యాంకులు వేయండి, మిగిలిన వాళ్ళకి రప్పించుకోండి యాడికి సచివాలయాలకి అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడేసి మళ్ళీ నేను వాళ్ళకి న్యాయం చేస్తాను, జగన్ అన్యాయం చేస్తాడంటే జనం నమ్మరు. ఇది ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉల్టా పాలిటిక్స్ మనకు కనబడుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడు. రెండోది ఉద్యోగస్తులకు సంబంధించి కూడా, ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు కాపు రిజర్వేషన్ చాలా విషయాలు చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వదిలేస్తున్నాడు. మధ్యాహ్నానికి సంబంధించి అప్పుడు చాలా మాట్లాడినాడు, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రెండోది ఇసుక పాలసీ సంబంధించి మెరుగైన పాలసీ అంటాడు, అసలు ఉచితం అని ఆయన అన్నాడు. మెరుగైన పాలసీ అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో ఆ భయం ఉంది. రెండోది అన్నిటికన్నా మించి ఆయన భయపడుతున్నది ఎక్కడంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులను అడ్రస్ చేస్తున్నాడు, ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే తడిసిమోపుడు అవుతున్నాయి, ఇంకా అదనంగా ఇస్తే మీ పరిస్థితి ఏందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు వాళ్ళకి. ఎవరికి, మిడిల్ క్లాస్ కు వాళ్ళకి. నన్ను నమ్ముతారు కదా, మనకు ప్రత్యక్షం కనబడుతుంది కదా. రెండోది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ ఇవన్నీ చాలా పెద్ద భారం. అన్నిటికన్నా మించి జూలై నెలలో 5000 కోట్లు ఇచ్చేయాలి. ఫస్ట్ July 1వ తేదీకి 5000 కోట్ల రూపాయలు పెన్షన్స్ కి ఇవ్వాలి ఆయన. పెన్షన్స్ కి వాలంటీర్లు పెంచింది దానికి ఎట్టిస్తాడో తెలియదు. ఇవ్వకపోతే ఎట్లా జూన్ నెలలో? కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి బూమ్ ర్యాంగ్ అవుతాయి. కాబట్టి కేవలం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు అనే పాయింట్ కే కన్ఫర్మ్ నిలబడుకుంటున్నాడు. ఇది ఈ మనం మొత్తం ప్రాసెస్ లో ఈ బలహీనత ఉంది. చంద్రబాబు నాయుడు గారు జగన్ కార్నర్ చేయడానికి చేస్తున్నాడు, కానీ అది క్లిక్ కావట్లేదు. అక్కడ బలహీనత మనకు ఆయన గతంలో చేసుకున్న పొరపాట్ల వల్ల ఈ బలహీనత కొనసాగుతుంది. ఓకే, కాపులకు సంబంధించి సార్, కాపులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆల్రెడీ చెప్పారు, కాపు నేస్తం కింద నేను 15 వేలు ఇచ్చారు గతంలో, ఇప్పుడు దాన్ని డబల్ చేస్తున్నానంటూ చెప్పారు. కూటమికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కాపు నేతగా ఉండి ఆయన ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని అంత పవర్ ఉన్న వ్యక్తి, ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి, ఎక్కడా కాపులకు సంబంధించి ఒక అంశం కూడా రాలేదు, ఒక అంశం గురించి కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా, కాపులకు మేము ఇది చేస్తాము, జగన్ ఇంత చేశారు, మేము ఈసారి మేము వాళ్ళకి అదనంగా మేము ఇంత చేయబోతున్నామని ఎక్కడా మాట్లాడిన తీరు కనపట్లేదు, ఆ పరిస్థితి కూడా ఉండట్లేదు. జగన్ గారిలో ఒక పొలిటికల్ గా కరెక్ట్ స్టెప్స్ యాడ్ తీసుకుంటాడంటే, మీకు పాత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చెప్పాడు, కొన్ని అంశాలు చెప్పాడు, అది ఇప్పుడు చేయలేమని చెప్పి అనుకున్నాడు, దాన్ని ప్రస్తావిస్తే నష్టం కూడా దాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. మీరు గమనించండి, కొత్త మేనిఫెస్టోలో మద్య నిషేధం. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగింది, ప్రజలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళిందని భయం కూడా లేకుండా పెడుతున్నాడు. ఇప్పుడు 3000 రూపాయలు నెల నెల నిరుద్యోగికి ఎంత బ్లెండర్ అండి అది. రాష్ట్రంలో ఎంత ఇవ్వాలి మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే 3000 నెలకు, ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తారంట, ప్రతి ఇంటికి ఒక ప్రతి నిరుద్యోగస్తుడికి ఉద్యోగం వచ్చేటప్పుడు 3000 ఇస్తారంట నెలకు. లాస్ట్ టైమ్ చాలా దారుణంగా ఫెయిల్ అయిన స్కీమ్ కదా అది, 3000 రూపాయలు పెన్షన్, ఇది నిరుద్యోగ భృతి అనేది. మళ్ళీ కనీసం దాన్ని జనం గుర్తించుకుంటారే, అపనమ్మకం ఏర్పడతారని భయం కూడా లేకుండా నేను 3000 రూపాయలు ఇచ్చేస్తాను అంటాడు. ఇంకొక తమాషా చూడండి, కాపు రిజర్వేషన్ గురించి ఈసారి మాట్లాడలేదు. అసలు ఎక్కడ టాపిక్ కాపు అనే రాలే. కాపులకి ఏదో 15000 కోట్లు, ఆయన 10000 కోట్లు అంటే ఈయన 10000 కోట్లు అన్నాడు. కాపు రిజర్వేషన్ టచ్ చేయడం, కాపు రిజర్వేషన్ అని టచ్ చేసినా అంటే జగన్ నేను ఇవ్వనని టచ్ చేస్తాడు. అప్పుడు బీసీలు ఆడ ప్రాధ భయం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఇబ్బంది, ఇప్పుడు ఆయన కాపులు ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు కాపు రిజర్వేషన్ కూడా నువ్వు మేనిఫెస్టో లో పెట్టకపోతే ఇంకేం చేస్తావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి గతంలో
హైలీ ఫెయిల్యూర్ స్కీమ్స్ అయినట్టు కూడా మళ్ళీ పెట్టే సాహసం చేసినాడు. రెండోది మీ నుంచి ఆశిస్తున్న కాపు రిజర్వేషన్ లాంటి దాన్ని పక్కన పెట్టేసినాడు. అది కొంత పార్టీకి అంత కూటమికి కొంచెం పవన్ కళ్యాణ్ గారు మరింత ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ కి అసలు ఆయన ఎక్కడ లీడ్ చేసుకుని దాని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించట్లేదు, కాపులు అన్న పోలరైజేషన్ అంశాన్ని. సార్ ఇంకొకటి, ఏదైతే మీరు నిన్న వైసీపీ మేనిఫెస్టో చూశారు, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో మనం చూసాము, ఆ అంశాలు ఈ అంశాలను చూసుకుంటూ వచ్చాము. ఏంటి వైసీపీకి వాళ్ళ మేనిఫెస్టో అడ్వాంటేజ్ ఏమైనా చేస్తుందా, లేదంటే ఆ వైసీపీ మేనిఫెస్టో వల్ల టీడీపీకి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, లేదంటే టీడీపీ మేనిఫెస్టో వల్ల వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, ఈ రెండింటి వల్ల ఓట్ పోలరైజేషన్ మెయిన్ ఓట్ చేంజ్ ఏమన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్స్ ఎక్స్పోజ్ చేశాడు. నేను ముందే ప్రస్తావించినట్టు ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఇవ్వడం సాంప్రదాయం, కానీ ప్రత్యర్థి కన్నా నేను తక్కువ ఇస్తానని చెప్పడం అనేది పెద్ద సాహసం. ఇది ఆయన ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మరు అనేది ఆయన నమ్ముతున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ సంక్షేమ పథకాల వల్ల తనకు ఓటు బ్యాంక్ గా మారిందో అదే స్కీమ్స్ వల్ల కొన్ని సెక్షన్లు వ్యతిరేకంగా మారినాయి. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడ్రస్ చేస్తున్నాడు. అడ్రస్ చేసి ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు, ఆయన 4000 రూపాయలు పెన్షన్ అంటే నేను 3500 ఇస్తాను, అది కూడా 2029 ఇస్తాను, ఆదాయం పెరుగుతుందని. ఈ ఈ మెసేజ్ అనేది ఆయన తనకి వ్యతిరేకంగా పెన్షన్స్ ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మారిన సెక్షన్ అడ్రస్ చేస్తున్నాడు. ఇదిగో నేను గతంలో చేశాను కానీ ఇంకా చేయనని చెప్పడం ద్వారా ఆయన ఇంకా ఈయనకని ఎక్కువస్తాను అంటున్నాడు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ సెక్షన్స్ మనం ఎందుకు జగన్ వ్యతిరేకించామంటే ఈయన అన్ని సంక్షేమ పథకాలు కాబట్టి వ్యతిరేకించాం. ఇప్పుడు చంద్రబాబు అంతకన్నా దారుణంగా ఎక్కువ ఇస్తానంటే అనేది ఏమన్నా పడితే మనకి వ్యతిరేక ఓట్లు కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి అనేది జగన్ నమ్మకం. ఫస్ట్ నమ్మకం ఏంటి, ఈ మనల్ని నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నమ్మరని. ఫస్ట్ది ప్రయోగం, చంద్రబాబు నమ్మరు నన్నే నమ్ముతారు అనేది ప్రయోగం, ఇంకా చూడాలి జనం ఏం చెప్తారు. కానీ రెండోది మాత్రం కొంత పని చేస్తుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ హామీలు ఇవ్వడం ద్వారా, చంద్రబాబు మితిమీరిన హామీలు ఇస్తాడం ద్వారా ఆ సెక్షన్స్ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని నమ్ముతున్నారు కదా ప్రజలు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆ సెక్షన్ మాత్రం కొంత పునరాలోచన జరుగుతుంది. అది జగన్ గారికి అంత కొంత లాభం. ఫస్ట్ పాయింట్ మాత్రం ఇంకా ప్రయోగానికి వదిలేవాలి. అంటే బేసిక్ గా లోకల్ గ్రౌండ్ ఇప్పుడు విలేజెస్ లో కానివ్వండి, పెన్షన్ దారులు ఎలా ఉంటుందంటే జగన్ నాకు 3000 ఇచ్చాడు, చంద్రబాబు నాకు 4000 ఇస్తా అన్నాడు, నేను ఇట్లా కొంచెం సామాన్యంగా జరిగే డిస్కషన్స్ ఉంటాయి కదా అలాంటివి, దానికి జగన్ గారు 1% or 2% ఏదైనా చేంజ్ ఓవర్ ఉంటుంది కదా. ఉండొచ్చు ఉండొచ్చు, అది ఉండొచ్చు. కానీ జగన్ గారు ఆలోచన ఎట్టుందంటే మీ గమనంలో ఉంటుకుంటే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు 1 year ముందు ఒక ప్రకటన చేశాడు, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 1000 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది, నేను అధికారంలో మనం అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన 2-3 నెలలకే చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసేయడు, పవర్ లో ఉన్నాడు. అంటే జగన్ గారు 2000 ఇస్తానన్నాడు, చంద్రబాబు అమలు చేసినాడు, కానీ జన అది పనిచేయలేదే. అనౌన్స్ చేసిన ఆయనకన్నా ఆ అమలు చేసిన ఆయనకి ఎక్కువ విలువ ఉండాలి కదా. ఇప్పుడు జగన్ కాబట్టి ఆయన పనిచేయలేదే, పనిచేయలేదు దాన్ని పట్టుకొని జగన్ ఏమనుకుంటున్నా అంటే నేను 3000 రూపాయలు పర్ఫెక్ట్ గా ఇస్తున్నాను, వాలంటీర్లు పెట్టిస్తున్నాను, వీటిన్నిటిపైన ఆయన వ్యతిరేకంగా పనిచేసినాడు, అలాంటి వ్యక్తి 4000 రూపాయలు ఇస్తే వాళ్ళు నమ్మరు అనేది బహుశా ఆయన నమ్మకం. కొంత కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే దీన్ని నమ్మేట్టుగా జగన్ గాని చేయగలిగితే ఏది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ ఎన్నికల కోసమే, నేనైతే కరెక్ట్ గా ఉంటున్నాను, తక్కువ చెప్పినా నమ్ముతారు అనేది జగన్ అయితే ఏదైనా నమ్ముతున్నాడో ఆ నమ్మకాన్ని కానీ ప్రజలకు కల్పిస్తే బహుముఖ ప్రయోజనాలు వైసీపీకి ఉంటాయి ఖచ్చితంగా. ఈ పక్క వ్యతిరేకించే వాళ్ళు కొంత ఆలోచిస్తారు జగన్ ఇంకా పంచడని, వీళ్ళు కూడా ఓట్లు వేయారంటే పెద్ద సక్సెస్ అవుతాడు. అలా కాకుండా దీంట్లో 1 or 2% తేడా వచ్చిన పర్వాలేదు, పెద్ద సంఖ్యలో పర్సెంట్ వస్తే అది జగన్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, వాలంటీర్ల అంశం కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఇప్పుడు వాలంటీర్లు కూడా వీళ్ళు కూడా ప్రామిసులు చేస్తున్నారు, మేము కూడా ఇస్తాను వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్తున్నారు, మరి దానికి కూడా ఏమైనా వాలంటీర్లు కొంతమంది ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? ఈ పెన్షన్స్ ఈ 3 నెలలు ఏప్రిల్ మే నెలలో ఇంటింటికి పంచే విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ కోర్టుకి వెళ్ళడం, నిమ్మగడ్డ రమేసుకొని ఈ వ్యవహారాలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది కొంత పనిచేసి ఉండేది, కొంచెం న్యూట్రల్ అయి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు ఇవ్వకూడదని మరి కొట్లాడుతున్నారో దానివల్ల ఏమవుతుందంటే అది కొంత నమ్మరు, ఇది ఏదో ఎలక్షన్ కోసం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వెళ్ళిపోయే అవకాశం ఉంది. పెన్షన్ దారులు ఏమన్నా కొంత కన్ఫ్యూజ్ అవుతారో తెలియదు, కానీ వాలంటీర్లు మాత్రం అంత కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు. ఓకే, వాలంటీర్లు అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వాళ్ళని చెప్పారు. సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ మైనారిటీల అంశానికి ఏమన్నా చెప్తారా సార్? మైనారిటీలు వాళ్ళు బీజేపీని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మైనారిటీలు దూరం అయిపోయారు, అసలు ఆ 1% ఓటు కూడా పడే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఏం లేదు. సో ఏమన్నా చెప్తారా మైనారిటీల గురించి? మైనారిటీలకు సంబంధించి ఇబ్బంది ఉందన్న విషయం మనకన్నా చంద్రబాబు బాగా గుర్తించే కదా, ఇప్పుడు వాళ్ళని సంతకాలు పెట్టకుండా చేశాడు. రేపు మోడీ గారు ఫోటో కూడా పెడతాలే తెలియదు, మోడీ మోడీయే మా బలం అని చెప్పి ఆయన
ఆయన ఇంటి చుట్టా తిరిగి మేనిఫెస్టోలో వాళ్ళ పాత్ర లేకపోతే, అంటే బీజేపీ ఉంటే మైనారిటీ ఓట్లు దూరం అవుతాయని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు దూరంగా దీంట్లో ఏడా భాగస్వామి లేదు, బహుశా ఇంకా ప్రధానమంత్రి కాడ రమ్మంటారో వద్దంటారో తెలియట్లా, మీ పార్టీ మీరు ప్రచారం చేసుకుని అంటారేమో. ఆ ఇబ్బంది ఉందని తెలుగుదేశం గుర్తించినట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది. అందువల్ల ఈ మేనిఫెస్టో వాళ్ళిద్దరే బాధ్యత తీసుకుంటామని చెప్పి బీజేపీ కేంద్రం ఆశీస్సులు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మైనారిటీల్లో ఆ ప్రభావం ఉంటుందని వాళ్ళు బలంగా ఉంటుందనేది వాళ్ళు నమ్ముతున్నారు. కానీ బీజేపీని పక్కన పెట్టుకొని బీజేపీతో కలిసి ఓట్లు అడుగుతా, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో భాగస్వామ్యం కానంత మాత్రాన ప్రజలు బీజేపీకి సంబంధం లేదనుకుంటారా? కానీ వీళ్ళేమో సంబంధం లేదనుకోరు. తెలుగుదేశం వెనకాల ఇంకెందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకునింది? ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేకపోయినారు, వీళ్ళు ఏమి చేయలేకపోయినారు, ఇంకా మేనిఫెస్టోలో పేరు లేదు, ఇంకా వాళ్ళు పెట్టుకునే అవసరమా అనే చర్చ వాళ్ళ అంతర్గతంగా అందరూ దారి. రైట్, చూద్దాం ఈ ఇద్దరు మేనిఫెస్టోలు ఎంత ఇంపాక్ట్ చూపుతాయి ఎన్నికలు. కానీ ఇంకా 13 రోజులే ఉంది, వీళ్ళిద్దరు ఎంత ఇంపాక్ట్ చూపుతారు. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఇహా టీవీ.